సోమవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టాస్క్ ఫోర్స్ సీఐ రవికుమార్ నేతృత్వంలో నిర్వహించిన దాడుల్లో పట్నంలోని సుందరయ్య నగర్ పాన్ షాప్లో దాదాపు 10,000 రూపాయల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పాన్ షాప్ యజమాని సయ్యద్ జమాలుద్దీన్పై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అనంతరం సీఐ రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లు తంబాకు ఉత్పత్తులను అమ్మటంతో పాటు ఇంటి వద్ద ఉంచుకోవటం కూడా నేరమే అవుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొందరు వ్యక్తులు అక్రమంగా గుట్కా నిషేధిత వస్తువులతో పాటు మద్యం కూడా బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నారని, సరైన సమాచారం ఇస్తే దాడులు నిర్వహించి వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.